రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ సార్ ఇటు సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు దేవరా మూవీ అండ్ నాగ చైతన్య గారు తండేలు మూవీ రెండు కూడా సీ బ్యాక్ రఫ్ సార్ అయితే ఒకే టైంకి దసరా టైంలో రిలీజ్ అవ్వబోతున్నాయి మరి వీటి మధ్య ఆ వారు ఎలా ఉండబోతుంది రెండు సినిమాలు సీ బ్యాక్ రఫ్ తోటి వస్తున్నాయి ఒకే టైంలో వస్తున్నాయి ఏది నిలబడే అవకాశం ఉంది మీరు ఏం చెప్తారు సార్ ఈ సినిమాల గురించి జూనియర్ ఎన్టీఆర్ కన్నా ఈ బచ్చాయాడికి కాంపిటీషన్ పెట్టి తెలియడతాను వచ్చి అదే అది పెద్ద సినిమా అది జూనియర్ ఎంటీయర్ గ్రేట్ యాక్టర్ ఇతను ఓన్లీ అప్కమింగ్ యాక్టర్ పెద్ద యాక్టింగే కాదు అతనికి ఏదో బై ఫ్లూకి నాగార్జున కొడుకు కాబట్టి వచ్చేటది ఒక వెబ్ సిరీస్ ఆడింది కాకపోతే కంటెంట్ బాగున్న సినిమాలు ఉంటే ఏదైనా ఆడొచ్చు ఆ కార్తికేయ టూ కార్తికేయ కూడా ఇప్పుడు అనకూడదు కానీ చాలా 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 సబ్స్టాండర్డ్ మూవీసే ఆయన చూడలేకపోయినది బాలీవుడ్లో ఆడేసింది ఆ క్రిస్టు పెట్టి చేసిన పది నిమిషాల యానిమేషన్ తప్ప సినిమాలో ఏమీ లేదు ఆ పది నిమిషాల గురించి ఆడింది మురళి చేతులు గ్రాఫిక్స్ చేశారు కదా ఆ ఒక్క సీన్ మిగతాదంతా అది ఏంటో అంటే బండి వచ్చేటో అదే లొకేషన్స్ ఏంటో ఎక్కడ లొకేషన్స్ అవి అవి రియల్ కాదా పెద్ద ట్రాష్ అది కత్తికేటు ఆ డైరెక్టర్ అని చేస్తాడు తోటి ఇంకా జనాలుగా అది లైక్ చేసినప్పుడు ఆ విధంగా తీస్తాడు చెప్పేసి ఏమో కంటెంట్ బాగుంటే జనాలకి లెక్స్తే ఆడొచ్చు కానీ దానికి పెద్ద కాంపిటీషన్ ఉంటుంది అక్కడికి ఒక గులిగించ పూసలు అక్కడ గొడవ ఏంటంటే అతను ఆల్రెడీ పెద్ద కళాకారం తీశాడు చిరంజీవి పెట్టి ఇలాగ అతని మీద అతను తీసిన కథలన్నీ కూడా కాపీ కూడా కేసులు వేసారు అవును అతని మీద సో ఇద్దరికి సమానంగా ఉంది తొట్టి బ్యాడ్ నేమ్ బట్ దట్ ఈస్ ఎ బిగ్ ఫిల్మ్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ అది సో యూ కెనాట్ కంపేర్ విత్ దిస్ తండేలా తోడేలా యూ యు కెనాట్ కంపేర్ బట్ కంటెంట్ నిజంగా బాగుని కంటెంటే ఆడేస్తుంది దేశవంతాను ఆ కార్తీక ఇటు అసలు నాకు అర్థం అవ్వలేదు అసలు అది ఏదో కార్క్కి ఆడవడంతో హీరో ఎవడో ఏంటో అది అది జనాలు చాలా సబ్స్టాండర్డ్ ఎవరు ఓకే ఈ క్వశ్చన్ ఏ నాకు నచ్చలేదు బట్ ఎనివే ఐ డోంట్ నో ఓకే సార్ ఇక సాయి పల్లవి గారు తండ్రి మూవీలో కూడా ఆమె హీరోయిన్గా చేస్తున్నారు ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సార్ సో బాలీవుడ్లో తనకి ఇది ఫస్ట్ ఫిలిం అది కూడా అమీర్ ఖాన్ కొడుకుతో తీస్తుంది సో మరి బాలీవుడ్లో తన జర్నీ ఎలా ఉండబోతుంది సక్సెస్ అవుతుందా లేదా మీ ఒపీనియన్ సార్ వేణు షోభ అడగలే నేనేం చెప్పలే నేను జ్యోతిష్డు ఏంటి అమ్మాయి మంచి యాక్ట్రెస్ ముఖం మీద ఏదో చీమలు కుట్టినట్టు ఉంటుంది ఫేసు మంచి యాక్టర్స్ కానీ ఎన్ని పింపుల్సే ఉంటాయి బట్ మంచి డాన్సర్ గుడ్ యాక్టర్స్ మంచి డైరెక్టర్ చేతిలో పడితే నాకు అమీర్ ఖాన్ కొడుకు ఒక ఉంటాడు చాలా హిడింబీలాగా ఆడేమన్నా మరి లావ్ తగ్గిపోయామన్నా బాగా తైరేడ్ తయచేసి ఒక ఏమని పట్టుకుందాం నీకు బాయ్వుడ్ బా బా బాయ్ కాట్ బాలీవుడ్లో బలిపోయాళ్ళు వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదు ఎవరికి మన అమీర్ ఖాన్కి మన యాంటీ హిందూ చేస్తారు ఓకే ఓకేనా మొన్న లాల్ అనే సినిమా కళాఖండం తీశాడు కదా అంటే ఏదో విధంగా ఇక్కడ సౌత్లో బాగా పేరున్న ఒక అమ్మాయిని పెట్టుకుని సౌత్ గాలి పట్టుకొచ్చి ఏదైనా చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసి ఉంటాం కానీ ఒకడు ఉంటాడు చాలా దరిద్రంగా ఉంటాడు కొడుకు మరి అతను కానీ సన్నబడ్డాడా లేకపోతే అడుగు కొడుకున్నాడు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది కొడుకులు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ లాగా అడుగు పళ్ళకండి అయినా అక్కడ ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్ పెళ్ళం కొంతమంది పిల్లలకు పిల్లలు ఉంటారు ఆ టైప్ కాబట్టి మరి ఆ పొట్టబొట్ట పిల్లలం కొడుకు బట్టుకోడు చాలా చాలా అసహ్యంగా ఉంటాడు అప్పుడు ఇలా ఉంటాడు రాడమ తగ్గిపోయాడేమో మరి చాలా చాలా బాగుండేవాడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆయన వెయిటింగ్ ఫారినర్లా ఉంటాడు ఇటు హిందూకి ముస్లింకి పుట్టినోడేమో దక్షులు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటాడు ఓకే విషారు షారూఖ్ ఖాన్ అతను ఏది డ్రగ్స్ లేదు దింపారు కదా ఏం కాదు సరదాగా అందరితో దగ్గర అందరూ తీసుకుంటారు ఎవ్రీ స్టేక్ మిస్ టేక్ ఐ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ మై కాలేజ్ ఐ షు స్మోక్ గంజా నాట్ ప్రోడమ్స్ ట్యాబ్లెట్లు కాదు వీ ఆల్ ది స్మోక్ అండ్ వీ వీష్ టు డూ సో మెనీ ఇయర్స్ అది ఇప్పుడే బాగా ఎక్కువ అయిపోయింది ఇంకా పప్స్ ఇప్పుడు ఇప్పుడే ఎక్కువైవటో అదే ఉంది దాని గురించి మరి విశాఖపట్నంలో అన్ని వేల కేజీలు ఎన్ని వేల కేజీలు ఎదుకంటే ఓన్లీ ఫర్ ఇండియా కాదు అది ఇక్కడి నుంచి రూట్ చేస్తారు అవును సౌత్ ఏషియా అందరికీ అనమాట అది ఏదో వండు ఉంటుంది అది ఏదో పెద్ద అలర్ చేస్తారు అందరూ మాట్లాడి తెలుగుదేశం ఛానల్స్ ఉన్నాయి కదా అక్కడికి ఒక్కడికి ఏం తెలియదు ఆ డ్రగ్స్ గురించి కానీ వాటి గురించి కానీ ఏం తెలియదు అందరూ కలిపేసి వస్తుంది ఎవరు వంటి బుద్ధి లేని విధములారా డ్రగ్స్లో ఇంకో దాంట్లో కలిపి రావడానికి ఏమైనా బంగారం పెట్టింది వడ్డీగట్టి తీసుకోవడానికి ఆ ప్యాక్స్లో ఈ ప్యాక్ ఉంటుంది ఆ వంద కంటైనర్స్లో ఒక కంటైనర్ ఉంటుంది అంతే వాళ్ళే అంటున్నారు కదా చేయబని మళ్ళీ దాని గురించి ఎందుకు కానీ ఈ సాయి పల్లె ద్వారా అంటే ఏదో బైలేజ్ సంపాదించుకుందామని చూస్తున్నారు మేమే చూస్తే చూస్తారు ఎందుకు అచ్చమైన సౌత్ ఇండియన్ అమ్మాయి కింద బొద్దుర వేసుకుంది నేను కిస్ సీన్ చేయను ఆ సీన్ చేయను ఈ సీన్ చేయను ఏదో అంటే మొత్తానికి ఒక ఒక లెవెల్కి వచ్చింది ఒకప్పుడు సౌందర్య సుహాసిని వచ్చిన ఇమేజ్ వచ్చింది అమ్మాయికి వచ్చిందా అమ్మాయికి ఇమేజ్ ఉంది కదా కొద్ది సంవత్సరాల పక్షమైన అమ్మాయి అయినా బాగుంటుంది మంచి డ్యాన్స్ చేస్తుంది ఆ శేఖర్ కమలు సినిమాలు చేస్తాం ఈ చాలా బాగా తీర్చిదిద్దాడు ఎన్ని ఇట్లతోటి వాళ్ళ ఎంఐని అమ్మాయిని పెట్టుకుంటే వాడికి ఇది ప్లాన్ చేస్తారు నాకు తెలుసు కూడా ఒకటి చాలా అస్సాగా ఉంటాడు మరి వీడు ఇంకో కొడుకేమో మరి ఓకే మీరు నాకు ఇందాక చూపించారు కదా మరి అతను నేను పోల్చుకులు కానీ ఒకటి మొదటి ఇలా ఉంటాడు వాళ్ళ వీళ్ళందరికంటే ఆయన అమెరికాని అందంగా ఉంటాడు ఆయన ఫస్ట్ వైఫ్ కూడా బాగోదు అంటే ఎవరో బాగరు అక్కడ మరి ఇది అక్కడ చూసాడు తెలియదు కానీ దాట్ ఈస్ నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ థింక్ దే వెరీ హ్యాండ్సమ్ షారూక్ ఖాన్ సన్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ సార్ ఇక ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి మన ఇలయ రాజా గారి బయోపిక్ రాబోతుంది ధనుష్ గారు హీరోగా ఇళయ రాజ గారి రోల్లో ప్లే చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది మూవీ మీరేం చెప్తారు సార్ ఆయన బయోగ్రఫీ గురించి నేను నా జీవితంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్తో సినిమా తీయలేదు ఓన్లీ ఇలయరాజా చేసిన చేసిన ఏడిఎం సినిమాల్లో కూడా ఆయన ఒకవేళ లేకపోతే నా సినిమాలో నేను చేశాను మ్యూజిక్ నాకు కిరవాణి అలా తెలుసు తెలియటివేంటి నేను సినిమా చేసేటప్పటికి ఆల్మోస్ట్ నా దగ్గరికి వస్తూ తిరుగుతూ ఉండేవాడు కిరవాణి అంచే అని చేత నేను అర్థం కూడా చేయలేదు సరదాగా ఎప్పుడో అన్నాను ఏదో పెళ్ళిళ్ళు కలిసి అని మరి అందరూ కూడా చేద్దామని అంతే రాజమండ్రి కూడా ఉన్నాడు పక్కన మాకు సంబంధించిన మ్యారేజ్కి కలిస్తే బఫే తింటూ సో మీరు ఇట్లా రాజు గ్రేట్ ఫ్యాన్ మేము ఒకటి సరిపోతాం ఇది అన్నాడు సో వదిలే అది పక్కన పెడితే నేను ఆ ద గ్రేట్ ఫ్యాన్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఓకే ఏదైనా ఎక్కడైనా అక్కడ అక్కడ ఆయన బుద్ధి గురించి మ్యూజిషియన్స్ బుద్ధి బాగోదు యాక్చువల్గా ఇంక్లూడింగ్ ఏఆర్ రేమన్ చాలా పాలిటిక్స్ వాళ్ళకి సో అదే కోవులో నుంచి పైకి వచ్చాడు కాబట్టి ఇలా రాజాకి ఇంకో రెండు మట్లు ఎక్కి అతని యొక్క మెంటాలిటీ అంత మంచిది కాదు అని నాకు ఎక్కడో చెప్పాను దాన్ని నన్ను చాలా తిట్టారు కింద నెటిజన్స్ ఎందుకంటే రాజా అంటే ఇష్టం లేదు రాజా మ్యూజిక్ కంటే మీ అందరికంటే నాకు ఇష్టం కాబట్టి నేను చేయించుకున్నాను సంకీర్తన కోకిల కీచునాడు ప్రియతమ తయము తెలుగు తమిళ్లో తెంచుకున్నాను బికాజ్ ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిస్ మ్యూజిక్ నేను చచ్చిపోయే వరకు ఓకే నా నర నరాల్లో ఉన్న మ్యూజిక్ ఆయనకి ఆయన మీద బయోపిక్ చేయడం అంటే ఆయనకి బిరుదు రాకపోతే ఇంటికి వెళ్ళి ఏడిపించి నువ్వు బిరుదు రావాలంటే ఇంత లాబింగ్ చేయాలని చెప్పింది నేనే నేను ఎందుకు గుర్తు చేస్తానంటే చెప్పి ఏడిపించినట్టు గిల్లు వచ్చాను లాబింగ్ ఏంటనే లాబింగ్ అంటే ఢిల్లీలో కూర్చోబెట్టి చేయించాలి అడగందే అమ్మాయినా భోజనం పెట్టదు అప్పుడు రిలైజ్ అయ్యి చాలా చాలా వచ్చి నీ బిడుద టక్ టక్కు తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఇచ్చినట్టున్నారు ఎవరు మోడీ గారు ఓకే ఆయన ఎస్టీఓ ఎస్సీ అంటారాన్ని ఓకే ఒకేసారి చెప్పేస్తాను ఇతన్ని ఒకసారి నువ్వు ఎస్టీఓ అని అన్నందుకు మన తెలుగులో ఒక ఛానల్ ఉంది అని ఏదో ఛానల్ నేను వెళ్ళి మీరు ఎస్టీఏ కాదండి ఆయన ఎంత పైకి వచ్చారు అన్నాడు వేడితో బి అన్నాడు అనేసి దుకాణం దిపేసుకుని బయట పొమ్మనాడు అని నో ఇంటర్వ్యూ అని ఇది వైజాగ్లో జరిగిందని విన్నాను నేను సో ఇతని గురించి ఒక అని ఏం చేపిస్తానంటే ఆయన మీద బయోపిక్ చేస్తే ఆ ధనుష్ అన్నవాడు ఫాదరు ఒక చెట్టు కింద నుంచుంటే ఇలా రాజా ఇలా వెయిట్ చేస్తూ కూర్చునేవాడు కస్తూరి రాజా అతని పేరు యాక్చువల్గా మూర్తి మేము అడిగే వెళ్ళరాజు నేను కిచురాళ్ళు చేస్తున్నాను కిచువాళ్ళు ప్రొడ్యూస్ అని అడిగాడు నేను ఒక నేను ఒక ఛానల్లో కూడా చెప్పాను అది కృష్ణ ఆయన ఎవరు నీకేందుకన్నా అండ్ నేను మనం మూడు నెలల నుంచి వస్తున్నాం కదా రికార్డింగ్కి రాజే గారి దగ్గరికి అండ్ ఎప్పుడు వచ్చినప్పుడు ఆ చెట్టుగా నల్ల ఉంచున్నాడు ఆయన నల్లగా ఉన్నాడు ఒక అబ్బాయి లాగా ఉన్నాడు సరే అడిగాడు కదా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇళరాజాతో మాట్లాడుతూ ఆ గ్లాసుల్లోంచి ఈయన ఉన్న రూము గ్లాసులోంచి బయట ప్రసాద్లో ప్రసాద్ స్టూడియోస్లో చెట్టు కనపడతూ ఉంటుంది సార్ ఆయన ఎవరన్నా నేను అడిగాను కొద్దిగా వికారంగా ఉంటాడులే మనడు ఇలా రాజా అప్పుడు వికారిస్ట్ అంటాను దానికి తిడతా ఉంటాను మీరు తిట్టేది ఏటర్ లఫ్ స్టూప్ ఇట్ ఫెలోస్ నా మ్యూజిక్ డైరెక్టర్ అయినా బెస్ట్ ఫ్రెండ్స్ మేము ఓకే నా ఇంటికి కూడా వచ్చాడు ఆయన సో ఆ చెట్టు కింద ఎవరండి అని చెప్పేసి అడిగితే అతను అతను సినిమా చేశాడు చిన్న సినిమా నన్ను మ్యూజిక్ చేయమంటున్నాడు నువ్వు సినిమా అంతా చేసుకురా నాకు బాగుంటే చేస్తాను పాటలు అన్నాడు మేమందరం పాటలు ముందు చేయించుకుని అన్నీ ఒక శాస్త్రీయంగా వెళ్తున్నాం అతనికి నువ్వు సినిమా చేసి సినిమా అంతా చూసిన తర్వాత ఇక్కడ ఈ పాట ఇక్కడ ఈ పాట నాకు బాగుంటే చేస్తాను సినిమా బాగుంటేనే అప్పుడు రీ రికార్డింగ్ చేస్తాను అట అటు ఎంత ఎంత బలుపు ఇళ్ళరాజాక కానీ అన్నాను ఒక చోట తప్పు కదా చేస్తానంటే చేస్తానంటే లేకపోతే చేయకూడదు ఓకే తర్వాత ఆ రోజు సినిమా చూ చూశాడు ఏది మంచి సరదాగా ఉన్నా నన్ను పిలుస్తాడు ఆయన ఓకే ఆ రోజుల్లో ఈ ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది ముప్పై థర్టీ టూ ఇయర్స్ బ్యాక్